నమో వెంకటేశాయ. భగవద్ రామానుజుల సహస్రాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రసారమవుతున్నటువంటి భగవద్ రామానుజ వైభవం చర్చాగోష్ఠి కార్యక్రమానికి స్వాగతం. భగవద్ రామానుజులు శ్రీ వరవరమునులు అనేటువంటి అంశంపై ఈనాటి చర్చాగోష్ఠి జరుగుతోంది. వరవరమునులు శ్రీవైష్ణవ లోకానికి అందించినటువంటి వాంగ్మయం చాలా గొప్పది. అటువంటి వాంగ్మయం గురించి వరవరమునులు భగవద్ రామానుజులను ఉద్దేశించి రచించినటువంటి యతిరాజ వింశతి, ఆర్తి ప్రబంధం అనేటువంటి ప్రబంధాల గురించి, సంప్రదాయం గురించి తెలియజేసేటువంటి ఉపదేశ రత్నమాలై అనేటువంటి గ్రంథం గురించి, అలాగే మనవాళ్ళ మహామునులు చేసినటువంటి వివిధ వ్యాఖ్యానాలలో రామానుజుల వారి యొక్క ప్రస్తావనల గురించి నేటి చర్చాగోష్ఠిలో మనం తెలుసుకుందాం. నేటి చర్చాగోష్ఠికి విచ్చేసినటువంటి పండితులందరూ కూడా మీకు సుపరిచితులే. శ్రీమాన్ ఎంటి ఆళ్వార్ స్వామివారి ద్వారా మనం విషయాలను తెలుసుకుందాం. స్వామి నమస్కారం. వరవరమునులు భగవద్ రామానుజుల విషయంలో అనుగ్రహించినటువంటి గ్రంథం యతిరాజ వింశతి. ఈ యతిరాజ వింశతి అనే గ్రంథంలో భగవద్ రామానుజుల దగ్గర మనవాళ్ళ మహామునులు చేసినటువంటి విన్నపం నైత్యానుసంధానం అనేటువంటి పేరుతో వ్యవహరించబడుతోంది కదా, ఆ విన్నపం గురించి, ఆ నైత్యానుసంధానం అనేటువంటి విధానాన్ని ఎలాగా వారు తెలియపరిచారనేటువంటి విషయాన్ని కాస్త వివరిస్తారా? శ్రీమతే రామానుజాయ నమః. ఎంత గొప్పవాళ్ళైనా కూడా ఆచార్యుల దగ్గర ఎంతో వినయ విధేయతలతో ఉండాలి. ఇది మనకు రామాయణ కాలం నుంచి కూడా తెలుస్తోంది. నైత్యానుసంధానం చేసుకోవడం అనేటువంటిది ఒక చక్కని సంప్రదాయం. అది అహంకారం. నైత్యానుసంధానం అంటే అందరికంటా నేను తక్కువ వాడిని అని స్వామి దగ్గర విజ్ఞాపన చేసుకోవడం, అహంకారం అనేటువంటిది రాకుండా. మన భగవద్ రామానుజ సంప్రదాయంలో ఎప్పుడు అడియేన్ నీ పాదదాసుణ్ణి ఎంత గొప్పవాడైనా అలా స్మరించాలి. దానిలో మనకి చెప్తున్నారు, స్వామి యతిరాజా నేను అల్పాపిమే నభవదీయ పదబ్జ భక్తి శబ్దాదిభోగ రుచి అన్వహం ఏధతేహ. నిజానికి నాకు మీ పాదాల మీద కొంచెం కూడా భక్తి లేదు. నిరంతరం నాకు శబ్దాదులయందు లౌకికమైన విషయాల్లో రోజు రోజుకి ఆసక్తి పెరిగిపోతుంది. ఇలా పెరగడానికి కారణం ఏమిటంటే, రామానుజా మత్ పాపమే వహి నిదానం అత్ర అముష్య నాణ్యత్ తద్వారయ ఆర్య యతిరాజ దయైక సింధో. నా పాపం, ఏ జన్మలో ఏ పాపం చేశానో, నాకు ఇట్లా ఈ విధంగా నయవంచకుడుగా ఉంటున్నాను, నాకు నిజంగా అంతటి యోగ్యత లేదు అని చెప్తున్నారు. అంతేకాదు, రామానుజా నేను చాలా వంచకుణ్ణి, వృత్యా పశు నరవపు, మానవ వేషమైతే వేసుకున్నాను కానీ నా దగ్గర ఎటువంటి గుణాలు లేవు. సుర్చాది సిద్ధ నిఖిలాత్ర గుణాశ్రయోహం. నేను వేదాలు మొదలైన వాటిచే ప్రతిపాదించబడిన అన్ని ఆత్మగుణాలు ఉన్నట్లుగా నటన చేసేవాళ్ళలో నేను ఒకవాణ్ణి. అద్యాపి వంచన పరహ అత్ర యతీంద్ర వర్తే. ఇదిగో ఈ శ్రీరంగంలో స్వామి ఆళ్వార్తిన్నగర్ నుంచి శ్రీరంగానికి వచ్చారు. ఆ సందర్భంలో తన గురించి చెప్తున్నారు, ఎంతో పెద్ద మనిషిలాగా నేను ఇక్కడ చలామణవుతున్నాను, ఇంతకంటే ఏముంటుంది స్వామి, దుఃఖావహ అహం అనిశం, నిరంతరము నాకు దుఃఖాలే ఉన్నాయి. నేను శబ్దాదిభోగ నిరత శరణాగతాఖ్య త్వత్పాదభక్త ఇవ శిష్ట జనౌగ మధ్య, నీ పాద భక్తుల్లాగా అనేక మంది భక్తులలో చేరి ఎంత గొప్పగా నటిస్తున్నానో చూడు, మిచ్చాచరామి యతిరాజా, నాకంటే ఒక మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా అని చెప్తున్నారు స్వామి. అంతేకాదు, మంత్రాన్ని మర్చిపోయినటువంటి ఒక భక్తుణ్ణి. నిజానికి భక్తుడు ఎలా ఉండాలి, ఆచార్యుని కానీ ఆచార్యుడు ఉపదేశించినటువంటి మంత్రాన్ని కానీ మర్చిపోకూడదు. నిత్యం త్వహం పరిభవామి గురుంచ మంత్రం. ఆచార్యులని మర్చిపోతున్నాను, వారు ఇచ్చినటువంటి మంత్రాన్ని మర్చిపోతున్నాను, ఆ దేవతని కూడా మర్చిపోతున్నాను. మంత్ర ప్రతిపాద్యమైన శ్రీమన్నారాయణ్ణి మర్చిపోతూ ఇత్తం షఠోపి, ఈ విధంగా మూర్ఖంగా ఉన్నా నేను అశఠవత్, బాగా గొప్ప జ్ఞానం కలిగిన వారిలాగా మీ అందరిలో తిరుగుతున్నాను. యతిరాజా, నాకంటే ఎవరైనా ఒక మూర్ఖుడు ఉంటాడా అని తన యొక్క నైత్యం
చాలా తక్కువతనాన్ని పెట్టుకుంటున్నారు. నిరంతరం త్రివిధాపచారాలు చేస్తూ ఉంటాను. ఇవి క్రియతో, వాక్కుతో, చేతలగా, మనస్సుతో అపచారాలు, భగవద్ అపచారమని, భాగవతాపచారమని, అసఖ్యాపచారాలు, ఈ మూడిటిని చేయడంలో నన్ను మించినటువంటి వాడు ఎవరూ లేదు. దేశకుల వారు కూడా చెప్తుంటారు, అహమస్మి అపరాధ చక్రవర్తి అని. అటువంటి అపరాధాలు చేయడంలో నేను మొట్టమొదటి వాణ్ణి. కాబట్టి నేను మొత్తం చీకటిలో కొట్టుమిట్టాడుతున్నాను, రామానుజా నీకు నేను ఇదొక విన్నపం చేసుకుంటున్నాను, ఎప్పటికైనా సరే నీ పాదాల యందు శాశ్వతమైనటువంటి భక్తి నాకు. ఈ విజ్ఞాపనం ఎదిదమధ్యతు మామకీనం అంగీకురుష్వ, ఇప్పుడు నేను చేసినటువంటి నైత్యానుసంధానాన్ని నువ్వు అంగీకరించి, వీడికి ఏమీ తెలియదు, ఆత్మగుణాలు లేనటువంటి వాడు, ఇతనికి శరణ అనేటువంటిది వేరెవ్వరూ లేదు, కాబట్టి ఆచార్యులే రక్షకము అనే దాన్ని నమ్మి ఉన్నాడని నన్ను రక్షించు అంటూ తమ నైత్యానుసంధానాన్ని యతిరాజ వింశతిలో మధురమైన శదిలో ద్రాక్షాపాకంగా ఇచ్చిన ఏకైక వైష్ణవ స్తోత్రం ఇది. దీన్ని అనుసంధానం చేస్తే మనకి కూడా ఆచార్యుని యొక్క కటాక్షం లభిస్తుంది. అలాగే భగవద్ రామానుజుల వారు కూడా శరణాగతి గద్యలో భగవతాపచారాన్ని, భాగవతాపచారాన్ని, అసహ్యాపచారాన్ని, అపచారాలను క్షమించమని చెప్పి సర్వాన్ అశేషత క్షమస్వ అని కోరుకుంటూ ఉండేటువంటి విధానాన్ని కూడా ఇక్కడ మణవాళ్ళ మహామునులు ఈ నైత్యానుసంధానంలో చెబుతున్నటువంటి మాటను దాన్ని అనుసరిస్తున్నట్లుగా కనబడుతోంది. అలాగే పరాశర భట్ల వారు కూడా గోష్ఠిలో చెప్తూ ఉంటారు, అమర్యాద క్షుద్ర చలమతి ఆళ్వందారు గోష్ఠిలో చెబుతూ ఉన్నట్లుగా మనకి మార్గదర్శక ఇవన్నీ కూడా అంటే వైష్ణవ సంప్రదాయంలోనే అంటే ఒక వైష్ణవుడే ఆచరించవలసినటువంటి విధానమే నైత్యానుసంధానము అనేటువంటి విషయం ప్రతిబింబిస్తోంది అందులో. కాబట్టి చాలా చక్కగా సెలవిచ్చారు స్వామి ఆళ్వారు స్వామి, కృతజ్ఞతలు స్వామి. నమస్కారం స్వామి. మణవాళ్ళ మహామునులు ఎన్నో గ్రంథాలకు వ్యాఖ్యానాలను అందజేశారు. అంటే ఆచార్య పరంపరగా వస్తున్నటువంటి ఆళ్వార్లు ఇచ్చినటువంటి గ్రంథాలే కానివ్వండి, ఏవైనా కానీ వాటిల్ని మనం నేరుగా అర్థం చేసుకోలేకపోతున్నాం, కాబట్టి వ్యాఖ్యానాల ద్వారా వాటి యొక్క వైభవాన్ని మనం తెలుసుకోగలుగుతున్నాం. మనం ఆ వైభవాన్ని తెలుసుకోవటం కోసం వారు చేసినటువంటి వ్యాఖ్యానాలలో ఎక్కడ ఎక్కడ భగవద్ రామానుజుల వారి గురించి వారు ప్రతిపాదించారు, అంటే యతిరాజ వింశతి, ఆర్తి ప్రబంధం లాంటివి ప్రబంధాలు నేరుగా భగవద్ రామానుజుల గురించి చెప్పినా కూడా మిగిలినటువంటి గ్రంథాల వ్యాఖ్యానాల్లో కూడా సందర్భోచితంగా వారు ప్రతిపాదించడం అనేటువంటిది జరిగి ఉంటుంది కదా, వాటి గురించి కాస్త వివరిస్తారా? యతీంద్ర ప్రవణులు, యతివర పునరవతార భూతులు అనే సంప్రదాయంలో ప్రసిద్ధి పొందినటువంటి వరవరములు మనకి వారికి ఉండేటటువంటి భగవద్ రామానుజుల విషయంలో ఉండే ప్రావణ్యం అనగా ఆదరం, గొప్ప గౌరవం అనేది తమ రచనలలో అయితేనేమి, తాము వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యానాల్లో అయితేనేమి తప్పకుండా వారు ప్రస్తావించి ఉండాలి, ఉంటారు, అందులో సందేహం లేదు. ఆ దృష్టిలో మనం వారి వ్యాఖ్యానాలను గమనించినప్పుడు చాలా అద్భుతమైనటువంటి సందర్భాలు మనకు గోచరిస్తాయి. రామానుజుల వారి జీవితానికి సంబంధించినటువంటి విశేషాలను, వారి రచించినటువంటి గద్యత్రయం మొదలైనటువంటి శ్రీభాష్యం మొదలైనటువంటి గ్రంథాల్లో అనుగ్రహించినటువంటి అనగా చెప్పినటువంటి సూక్తుల్ని కూడా వారు ప్రమాణంగా స్వీకరిస్తూ ఈ విధంగా భాష్యకారులు చెప్పారు కదా, ఈ విధంగా రామానుజులు అన్నారు కదా అని అంటూ ఒక ప్రమాణంగా వారి చెప్పినటువంటి మాటలను, వారి గ్రంథాల్లో ఉండేటువంటి పంక్తులను ప్రమాణంగా తీసుకున్నటువంటి సందర్భాలు మనకి కనిపిస్తాయి. మనకి తత్వత్రయంలో అదేవిధంగా శ్రీవచన భూషణం అనేటటువంటి గ్రంథాన్ని వ్యాఖ్యానించేటప్పుడు, అదేవిధంగా మనకి మిగిలిన అనగా మనకి ఉండేటటువంటి ముముక్షుపొడి అని అంటాం ఈ అష్టాక్షరీ వ్యాఖ్యానం, అదేవిధంగా ద్వయ వ్యాఖ్యానం, చర్మశ్లోక వ్యాఖ్యానాల్లో కూడా వారి సంబంధించినటువంటి విశేషాలని ప్రస్తావన చేస్తారు. ఉదాహరణగా చర్మశ్లోక ప్రకరణాన్ని ప్రారంభించేటప్పుడు వారు రామానుజుల వారికి సంబంధించిన ఒకనొక ఐతిహ్యాన్ని అనగా వారి చరిత్రలో జరిగినటువంటి ఒకనొక సందర్భాన్ని ప్రస్తావన చేస్తారు. ఆ చర్మశ్లోకార్థాన్ని కోసమే కదా రామానుజుల వారు తిరుక్కోట్టియూర్ గోష్ఠీపురానికి 18 పర్యాయాలు వేయించేశారు అని దాన్ని మనకి ఒక్కసారి స్మరింపజేస్తారు. ఆ విధంగానే వరవరములు పెరియాళ్ళవారి తిరుమడి అంటే
అండ్ గోదాదేవికి తండ్రిగా మనం చెప్పుకునేటువంటి భట్టనాథులు, భట్టనాథులు మనకు అందించినటువంటి పెరియాళ్ళవారి తిరుమొళి అనే ఒక అనక ప్రబంధం ఉన్నది. ఆ ప్రబంధానికి పెరియవాచ్యాంబిళ్ళయని పెద్దలు, అంతకుముందు ఉండేటువంటి పెద్దలు రచించిన వ్యాఖ్యానం లుప్తమైపోతే దానికి చాలా గొప్పదైనటువంటి శైలిలో వరవరములు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు, దాన్ని రచించారు. అందులో కూడా మనకు అక్కడక్కడ రామానుజుల వారికి సంబంధించినటువంటి ప్రస్తావనలను తీసుకొస్తారు. పెరియాళ్ళవారు వారి ప్రబంధంలో ప్రస్తావన చేస్తూ తాను ఎంతో లాలారుముద్దుగా పెంచుకున్నటువంటి గోదాదేవిని రంగనాథ స్వామికి కన్యాదానం చేసిన తర్వాత, అయ్యో నా కూతురు నన్ను విడిచి వెళ్ళిపోయింది అనేటటువంటి ఒక తండ్రిగా ఉండే ఆ హార్దమైనటువంటి భావన మనకుండే ఆ విశ్లేషం వల్ల, గోదాదేవి విశ్లేషం వల్ల కలిగినటువంటి భావాన్ని వ్యక్తం చేస్తూ తిరుమహల్ పోల్ వళర్తేన్, సాక్షాత్సు లక్ష్మీదేవిలా నేను నా కూతుర్ని పెంచుకున్నాను, చివరికి సెంగణమాల్దాన్ కొండుపోనాన్ అని అంటూ ఆ భావాన్ని వ్యక్తం చేస్తారు. ఈ సందర్భాన్ని వ్యాఖ్యానం చేస్తూ రామానుజుల వారు రామానుజుల వారిని గురించి వరవరములో ప్రస్తావన చేస్తారు. అక్కడ రామానుజుల వారి ముఖ్య శిష్యుల్లో ఆళ్వాన్ కూరతాళ్వాన్ అంటాం, కూరేశులను అంటాం, వారు ముందుగానే రామానుజుల వారికి ముందుగానే పరమపదించడం జరిగింది. ఆ సందర్భాన్ని ప్రస్తావన ఆ సందర్భంలో రామానుజుల వారు ఈ పెరియాళ్ళవారి తిరుమలలో మరి ఆ భట్టనాథులు చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో, తిరుమహల్ పోల్ వలర్తే సెంగణమాల్తాన్ కొండుపోనాన్ అంటూ ఆ పాశురాన్ని స్మరించారు రామానుజుల వారు. ఆ సందర్భంలో అన్నారు, ఆ కూరేశుల్ని తాను ఒక అల్లారుముద్దుగా పెంచుకున్నటువంటి పుత్రిక మాదిరిగా సంప్రదాయంలో జ్ఞాన సంతతిని అంటామే, గురువుకు శిష్యులంతా కూడా సంతతిగానే చెప్పడం జరుగుతున్నది. ఆ విధంగా అల్లారుముద్దుగా నేను ఒక పుత్రుడు మాదిరిగా, ఒక పుత్రిక మాదిరిగా ఎంతో ఆదరంగా నేను పెంచుకున్నాను ఈ ఆళ్వాన్ని, చివరికి కూరేశుల్ని రంగనాథుడు చూశావా తీసుకుని పోయాడు స్వామి అని బాధపడ్డారు అని ఆ ఐతిహ్యాన్ని మనకి ప్రస్తావన చేస్తారు. అదేవిధంగా మరి ఇంకొక పాశురంలో ఎమ్మనా ఎన్ కులదైవమే ఎన్నుడ నాయకనే అనంటూ ఒకనక సందర్భాన్ని వ్యాఖ్యానం చేస్తూ వరవరములు రామానుజుల వారు ఈ ఈ సంబోధనలకి చేసినటువంటి వివరణను, అర్థాన్ని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనకి ప్రస్తావన చేస్తారు. ఈ మూడు కూడా మనకి దేహాత్మాభిమానాన్ని, అన్యశేషత్వ భ్రాంతిని, స్వాతంత్ర్యాన్ని కూడా నివర్తింపజేస్తున్నాయి. ఎమ్మనా అన్న దానివల్ల మనకి దేహాత్మాభిమానం నివర్తింపబడుతున్నది. ఈ సంబోధన ద్వారా దేహమే ఆత్మ అని భావించకూడదు అనే విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు ఆళ్వార్లు. అదేవిధంగా ఎన్ కులదైవమే అన్నదానివల్ల భగవంతుడు కాక వేరొకరు మనకి శేషి, మనని రక్షించేవాడు అనేటటువంటి భావన ఉండకూడదు అనే విషయాన్ని, తెలుసుకోవలసినటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు ఆళ్వార్లు. అదేవిధంగా ఎన్నుడ నాయగనే అనేటటువంటి సంబోధన ద్వారా నాకు నేను రక్షకుణ్ణి, నేను నన్ను రక్షించుకోగలను అనేటటువంటి భ్రమ మనకు ఉండకూడదు అనే విషయాన్ని తెలియజేస్తున్నారు అనే ఒకనొక వ్యర్థ విశేషాన్ని రామానుజుల వారు ఈ సంబోధనలకు తెలియజేశారు అని అంటూ కూడా తమ వ్యాఖ్యానంలో ప్రస్తావించడం జరిగింది. సుమారుగా వారి వ్యాఖ్యానాల్లో రామానుజుల వారికి సంబంధించినటువంటి ప్రస్తావనలు మనకి 50కి పైగా ఇంకా పైనే ఉంటాయి. వారి సూక్తుల్ని, వారి చెప్పినటువంటి మాటల్ని ప్రమాణంగా స్వీకరిస్తూ ప్రస్తావన చేస్తారు. అది ఈ విధమైన ప్రస్తావనల వల్ల మనకు ఏం కనిపిస్తుందంటే, ఆ రామానుజుల వారి పట్ల, వారి రచనల పట్ల, వారి చెప్పినటువంటి మాటల పట్ల తమకు ఉండేటటువంటి గౌరవాతిశయాన్ని వరవరములు ఆ విధంగా వ్యక్తం చేశారు అని మనం భావించవలసి ఉన్నది. మనవాళ్ళ మహామునులు వివిధ వ్యాఖ్యానాలలో చేసినటువంటి ప్రస్తావనలు, అంటే భగవద్ రామానుజుల వారి యొక్క వాంగ్మయం చూసి, భగవద్ రామానుజుల యొక్క చరిత్రను వారు తెలుసుకుని వారు ఆ విధంగా ప్రస్తావనలు చేశారంటే వారు భగవద్ రామానుజుల నుండి ఎంతో ప్రభావితులయ్యారు. ఆ విధంగా భగవద్ రామానుజుల వారి యొక్క చరిత్రకు ప్రమాణాలు కూడా ఈ వ్యాఖ్యానాలలో చెప్పినటువంటి దేవరవారు చెప్పారు, ఒక 50 పైచిలుకు ఉన్నాయి అని. ఆ చెప్పినటువంటి సందర్భాలను బట్టి కూడా మనం దాన్ని ధృవీకరించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి చాలా మంచి విషయాలను చాలా మృదువుగా సప్రమాణంగా వివరించారు స్వామి, కృతజ్ఞతలు. రామాచార్యులు గారు నమస్కారం అండి. దాసోహం స్వామి, మనవాళ్ళ మహామునులు
ఆర్తి ప్రబంధం అనేటువంటి ఒక ప్రబంధాన్ని అనుగ్రహించారు. ఈ ఆర్తి ప్రబంధంలో వారు ఏ విధమైనటువంటి ఆర్తిని ప్రదర్శించారు అనేటువంటి విషయాన్ని వివరిస్తారా? శ్రీమతే రామానుజాయ నమః. సర్వేశ్వరుడు స్వామి మనవాళ మామునులు ఎంత ఆశపడుతున్న పరమపదమును ఇవ్వకుండా వారికి ఆ పరమపదం ఇంకా రాలేదే, ఈ సంసారం ఇంకా తొలగలేదే అన్నటువంటి బాధను బాగా పెంచితే ఆ బాధలో ఆ మహనీయుల తిరువాయి వెంట వారి నోటి వెంట ఒక అందమైన దివ్య ప్రబంధం వెలువడుతుందని సర్వేశ్వరుని యొక్క సంకల్పము. ఆ కారణం చేత వారెంత ఆశపడినా ఆ పరమపదము వారికి రానటువంటి సమయంలో బాధ బాగా ఎక్కువ కాగా ఎక్కువ కాగా ఎక్కువ కాగా వచ్చినటువంటి దివ్య ప్రబంధమే ఈ ఆర్తి ప్రబంధము. ఇందులో మొత్తం 60 పాశురములు ఉంటాయి. మొదటి 2 పాశురాలు భగవద్ రామానుజుల వారి వైభవాన్ని చెబుతాయి. మనకు ఆ 2 పాశురాలను తీసి లెక్కిస్తే 58 పాశురాలలో తమ ఆర్తిని ఒక పాశురం కంటే ఇంకొక పాశురంలో, ఆ పాశురం కంటే తరువాత పాశురంలో చాలా గొప్పగా ఆ మహనీయులు అనుగ్రహించడం జరిగినది. ఇంతకీ ఆర్తి అంటే హద్దులేని దుఃఖము, ఓర్చుకోలేనంత దుఃఖానికి ఆర్తి అని పేరు. ఎంతకాలం ఎదురు చూచినా ఈ సంసార సంబంధము తొలగనూ లేదు, పరమపదం రావటం లేదు, ఏంటి అసలు నాకు వస్తుందా రాదా, ఏం జరుగుతోంది, పైనున్నటువంటి రామానుజుల వారు నా విషయంలో ఏమి సంకల్పిస్తున్నారు, మోక్షం ఇవ్వవలసినటువంటి స్వామి రామానుజుల వారు ఇంకా దాసునికి మోక్షం ఇవ్వకపోవటానికి ఏమి కారణమో ఏమి కారణమో అని భగవద్ రామానుజుల వారిని ఉద్దేశించి మోక్షాన్ని ఇమ్మని ప్రార్థిస్తూ తమ యొక్క దుఃఖమును విన్నపం చేసినటువంటి దివ్య ప్రబంధమే ఈ ఆర్తి ప్రబంధము. ఏ పాశురాన్ని ముట్టుకున్నా అందులో స్వామి మనవాళ మామునులు అనుభవిస్తున్నటువంటి బాధ మనకు బాగా అర్థమవుతుంది. ఒక్క ముక్కలో ప్రబంధ సారాంశాన్ని చెప్పాలి అంటే ఇంత ఆర్తి ఏనాడైతే మనకు కలుగుతుందో ఆనాడు గబగబా వచ్చి అటు సర్వేశ్వరుడు కానీ ఇటు భగవద్ రామానుజుల వారు కానీ వారి వారి నిష్టను అనుసరించి వారికి మోక్షమును ఇవ్వటం జరుగుతుంది. ఆర్తి కలిగిన నాడే సర్వేశ్వరుడు రామానుజుల వారు మనకు మోక్షమును ప్రసాదిస్తారు. ఒక పాశురంలో వారంటారు, తందై నల్తాయి తారం తన ఎర్పెరుం సెల్వం ఎందనక్కు నీయేతిరాశ ఇంద నిలైకేరాద ఇవ్వుడలై ఇన్నే అరుత్తరుళ పారాదెన్నో పగర్. తందై నల్తాయ్ తారం తన ఎరుపెరుం సెల్వం. దేవరవారినే తల్లిగా భావించాడు దాసుడు, తండ్రిగా భావించాడు, భార్యగా భావించాడు, పుత్రుడుగా భావించాడు, సకలము దేవరవారనే దాసుడు భావించినాడు. ఇలాంటి భావనకు ఏమాత్రమూ సహకరించినటువంటి ఈ శరీరాన్ని ఈ సంసార సంబంధాన్ని ఇంకా దేవరవారు ఎందుకు తొలగించడం లేదో నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. ఇంద ఉడర్చిరై విట్టు ఎప్పుడు యానేగి అందమిల్ పేరెన్బత్తుడాగువేన్. ఈ శరీరం అనేటువంటి చెరసాల నుండి నేనెప్పుడు బయటపడతానో, దేవరవారి కటాక్షం వల్ల నేనెప్పుడు శ్రీవైకుంఠానికి చేరతానో, అన్నయ్య కుడి నీరరుంది ములయూన్ కుడవి తన్నుడయ నోయై తవిరాళో. కన్న తల్లి ఏ రకంగా అయితే తన బిడ్డకు వ్యాధి వస్తే, తన చంటి పిల్లవానికి వ్యాధి వస్తే తాను ఔషధాన్ని స్వీకరించి ఆ పిల్లవాని వ్యాధిని ఏ రకంగా తొలగిస్తుందో అదే రకంగా దాసుని పాపములను దేవరవారు తొలగించి దాసునికి మోక్షమును ప్రసాదించలేరా? అధికారముండే ఆరంగరి రంగారో అధికారమిల్లాద కన్నో ఎతిరాశ నీయుం అధికారిగళుకే ఈరంగిల్ ఎన్ చెయ్యో
తండ్రి శ్రీరంగనాథుడు ఏమైనా ఈ వరవరమునికి మోక్షం ఇస్తాడులే అని ఆగుతున్నారేమో. దాసునికే యోగ్యత ఉంటే శ్రీరంగనాథుడు ఇంతకాలం ఆగుతాడా? ఎప్పుడో ఇచ్చి ఉండేవాడు కదా. 80 సంవత్సరాలు పూర్తయిన దాసునికి మోక్షం రాలేదంటే దాసునికి యోగ్యత లేదనే కదా అర్థము. ఏ యోగ్యత లేని వారికి కదా దేవరవారు మోక్షమును ఇవ్వవలసినది. మీరు కూడా శ్రీరంగనాథుని వలె యోగ్యతను చూచి మోక్షమును ఇస్తే ఇక దాసుని వంటి వాడు ఏమి కావాలి తండ్రి? దాసుని అయోగ్యతను పట్టించుకోకుండా దేవరవారే దాసునికి మోక్షమును ప్రసాదించాలి అంటూ ప్రతీ పాసురంలో తమ బాధను చాలా అద్భుతంగా ఆచార్యుల వారు ఆవిష్కరించడం జరిగినది. నేను ఏదైనా పొందాలని ఆశ నాకు ఉందే అనుకుంటున్నావేమో, ఆ ఏ విధంగానే లేదు, నాకు పరిపూర్ణమైనటువంటి తృప్తి జీవితంలో ఏర్పడింది అని అంటూ ఒక పాసురంలో అక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట చెబుతారు. అందరూ కూడా మనం గమనించ జీవితంలో గుర్తించుకోవలసినటువంటి విషయం, ఎన్ని ఉన్నా కానీ ఉండవలసినది, ప్రత్యేకంగా ఉండవలసినది ఒకటి ఉన్నది మానవ జీవితంలో, పిరర్ మినక్కుం పరామ ఇలామయం పెత్తోమి. ఇతరుల గొప్పతనాన్ని చూసి నేనేనాడు అసూయ పడలేదు. ఇది కదా నేను పొందిన భాగ్యము. అది కూడా పొందాను, ఇంకేం కావాలయ్యా నాకు? అది భాగ్యము, అది ఒక యోగ్యత. యోగ్యత యోగ్యత కూడా మిగిలినటువంటి పాసరాలు చదువుతున్నప్పుడు, పాడుతున్నప్పుడు, ఆలపిస్తున్నప్పుడు ఉండేటువంటి స్వరం వేరు. ఆర్తి ప్రబంధాన్ని అందులో ఉండేటువంటి పాసురాలను గనక ఆలాపన చేస్తుంటుంటే కలిగేటువంటి ఒక ఆర్ద్రత అందులో వినబడుతూ ఉంటుంది ఆ పాసురం. అంటే ఆ పాసురం యొక్క అర్థం తెలియని వారికి కూడా అది ఎవరైనా గానం చేస్తుంటే వినేటప్పుడు ఏదో బాధతో ఈ పాసురాలు చెబుతున్నారే అనేటువంటి భావన పామరులకి సైతము కలగడం అనేటువంటిది విశేషం. స్వామి, ఆ పాసురాలను చక్కగా మీరు ఆలపించి మా ప్రేక్షకులకి మనసులో ఒక స్థిరమైనటువంటి భావన, భగవంతుడి పట్ల మనం ఎలా ఉండాలి, ఏం కోరుకోవాలనేటువంటి భావనను తెలియజేసినటువంటి ఆ వైనం చాలా అద్భుతం స్వామి. నమస్కారం, ధన్యవాదాలండి. భక్తవత్సలం స్వామివారు, స్వామి నమస్కారం. దాసోహం. గురు పరంపర ఏదైతే ఉన్నదో ఆ గురు పరంపరను, ఆచార్య పరంపరను తెలియజేసేటువంటి గ్రంథాలు ఎన్నో ఉన్నాయి లోకంలో. అయినప్పటికీ కూడా అన్నిటికన్నా కూడా ప్రామాణికమైనటువంటిది వరవర మునులు మనకు అందించినటువంటి నిధి ఉపదేశ రత్నమాల, ఉపదేశ రత్నమాల అని కూడా లౌకికంగా వ్యవహరిస్తూ ఉంటాం. ఆ గ్రంథంలో ఆదిలోనూ మధ్యలోనూ అంతంలోనూ కూడా, ఉపదేశ రత్నమాల అనేటువంటి గ్రంథంలో అన్ని చోట్ల కూడా ఆచార్య పరంపరను సందర్భోచితంగా యథాక్రమంగా స్తుతిస్తూ మన్వాళ్ళ మహామునులు గానం చేశారు. కానీ ఆదిలోను మధ్యలోను అంతంలో కూడా భగవద్ రామానుజులను స్తుతించడం అనేటువంటిది జరిగింది. మొదట వచ్చినటువంటి ఆళ్వార్లను మొదట, చివర ఉన్నటువంటి ఆచార్య పురుషులను చివరగా స్తుతించడం అనేది యథాక్రమం. కానీ ప్రారంభంలో, మధ్యలో, అంతంలో కూడా భగవద్ రామానుజులను స్తుతించడము అనేటువంటిది ఒక విశేషంగా కనబడుతోంది. ఏ విధంగా స్తుతించారు ఈ ఉపదేశ రచన వాళ్ళలో మన్వాళ్ళ మహామునులు అనేటువంటి విషయాన్ని కాస్త వివరిస్తారా? వరవరములు చరమ ఆచార్యులుగా ఉండే పరమాచార్యులైనటువంటి వారు ఎన్నో గ్రంథములను అనుగ్రహించారు. ఆర్తి ప్రబంధం, ఉపదేశ రత్నమాల, భగవద్గీతకు చక్కని సంస్కృత వ్యాఖ్యానం, యతిరాజ వింశతి మొదలైనటువంటివి ఎన్నో అనుగ్రహించారు. అందులో ఉపదేశ రత్నమాల అనేటువంటిది ఒక దివ్య ప్రబంధం. అది 70 పైచులకు పాసురాలు. పూర్వాచార్యుల యొక్క పరంపరను తెలియజేశారు ఆళ్వార్లు ఆచార్యులను. తెలియజేస్తూ సహజంగా ఒక విషయాన్ని రాయాలి, అనుగ్రహించాలి అని అనుకుంటే మంగళాదీని, మంగళ మధ్యాని, మంగళాంతాని చ శాస్త్రాన్ని ప్రధయుంతే వీరపురుషాణి చ భవంతి అని అంటారన్నమాట. ఆ క్రమంలో రామానుజుల వారిని మంగళకరంగా స్మరిస్తూ, తర్వాత మధ్యలో రామానుజుల వారి విషయాన్ని చెబుతూ, చివరగా కూడాను రామానుజుల వారి విషయంతో ముగిస్తారన్నమాట. ఇక్కడ ఈ ఉపదేశ రత్నమాలలో ఎంద తిరువాయుమొళిపిళ్ళై ఇన్ అరుళ
வந்த உபதேச மார்க்கத்தை சிந்த செய்து பின்னவரும் கற்க. வாரி யொக்க ஆச்சாரியுலைனட்டுமண்டி திருவாய்மொழி பிள்ளை ஸ்ரீசைலநாதுலு అనేటువంటి వారు ఏ రామానుజ సంప్రదాయానంతా కూడాను రామానుజుల వారికి ముందు ఉన్నటువంటి సంప్రదాయాలను ఆ సంప్రదాయ రత్నములవన్నీ కూడాను ఉపదేశించారో దానిని నేను ఒక రత్నమాలగా సమర్పిస్తున్నాను. ఈ ఉపదేశములంతా ఎక్కడివి? మా గురువుగారు అనుగ్రహించింది. కానీ ఎక్కడి నుంచి అనుగ్రహించారు? రామానుజుల వారి దగ్గర నుంచి వచ్చినటువంటి ఏ ఉపదేశ రత్నములైతే ఉన్నాయో వాటిని నేను నా తర్వాతి తరం వాళ్ళు వాళ్ళు నా ఎన్నో గ్రంథములకు ఎంతోమంది వ్యాఖ్యానాలు అనుగ్రహిస్తున్నారు. ఎందుకు? తర్వాతి తరం వాళ్ళు తెలుసుకోవడానికి కోసం. అలాగనే మధ్యలో వచ్చేటప్పటికీ ఇందులహీర్ సిత్తిరయిల్ ఎయింద తిరువాదిర నాళ్ మేషమాసంలో వచ్చేటువంటి చైత్రమాసంలో వచ్చేటువంటి ఆర్ద్ర నక్షత్రం ఎంత గొప్పదో తెలుసా? దానికి సమానమైనటువంటి నక్షత్రం మరొకటి లేదండి అని అంటారు. ఈ నక్షత్రాన్ని నక్షత్రం గొప్పదని చెప్పడం ఎందుకండి? మాసం గొప్పదనం ఎందుకండి? సంవత్సరం గొప్పదనం ఎందుకండి అని అంటారేమో. వాల్మీకి శ్రీరామాయణంలో చైత్ర శ్రీమానయం మాస అంటారు. రామచంద్రమూర్తి అవతరించేటువంటి మాసం శ్రీమాన్, శ్రీమంతమైనటువంటి మాసం. మన గోదమ్మ అంటారు, మార్గడి తింగళ్ మది నిరైంద నన్నాళాల్, ఆ రోజుని కొనియాడుతున్నారు. ఆ విధంగా వరవరమునులు కూడా రామానుజుల వారి విషయంగా ఆ మేషమాసంలో వచ్చేటువంటి ఆర్ద్ర నక్షత్రం ఎంత గొప్పదండి, ఎంత గొప్పది అని చెప్పి స్తోత్రం చేస్తున్నారన్నమాట. ఆ విధంగానే ఇందాక చెప్పాను, మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతానిజ శాస్త్రాన్ని ప్రదయంతేని చివరిలో కూడా మనవాళ మహామునులు ఆ రామానుజుల వారి యొక్క పాదారవిందములు తప్ప మనకి మరొక మార్గం లేదు, రామానుజుల వారి యొక్క పాదారవిందములను ఆశ్రయించే మనము సర్వేశ్వరుణ్ణి పొందాలి. అందుకోసమే శ్రీ రామానుజస్య చరణం శరణం ప్రపద్యే అని అంటామన్నమాట. రామానుజుల వారి కంటే కూడా ముందు శ్రీ వైష్ణవ సంప్రదాయం ఉంది, విశిష్టాద్వైతం ఉంది. కానీ రామానుజుల వారు అవతరించిన దీనికి రామానుజ సిద్ధాంతం, రామానుజ దర్శనమని, విశిష్టాద్వైత సిద్ధాంతమని ఎవరు ఇచ్చారు ఈ టైటిల్? శ్రీరంగనాథుడు. శ్రీరంగనాథుడు ఇచ్చాడు ఈ టైటిల్ ఎంబెరుమానార్ దర్శనం అని ఎవరు చెప్పారు? మన వరవరమునులు చెప్తేనే మనకు అర్థమైంది. శ్రీరంగనాథుడు చెప్పాడు అన్న విషయాన్ని వరవరమునుల ద్వారా మనకు అర్థమైంది. ఈ విధంగా ఉపదేశ రత్నమాలలో మూడు పర్యాయములు, ఆరంభంలో మధ్యలో చివరలో రామానుజుల వారిని స్తోత్రం చేస్తూ ఆ దివ్య ప్రబంధాన్ని పూర్తి చేస్తారు. స్వామి చాలా చక్కగా వివరించారు. భగవద్ రామానుజుల వారి యొక్క ప్రభావము వరవరమునుల పట్ల ఏ విధంగా ఉన్నదో ఈ ఉపదేశ రత్నమాల గ్రంథం ద్వారా మనం, ఆర్తి ప్రబంధం అనేటువంటి గ్రంథం ద్వారా తెలుసుకున్నాము. వరవరమునులు రచించినటువంటి గ్రంథాలలో ఉండేటువంటి అనేకమైనటువంటి అమూల్యమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను అన్నింటినీ కూడా మనకి తెలియజేశారు. వరవరమునులు అందించినటువంటి ఆ గ్రంథాలలో ఉండేటువంటి ఈ రహస్యాలన్నిటిని కూడా తెలుసుకోవాలి అంటే ఆ గ్రంథాలను అధ్యయనం చేసి తెలుసుకోవడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి పని. కానీ ఈ చర్చాగోష్ఠి ద్వారా ఆ గ్రంథాలను పూర్తిగా అర్థం చేసుకొని ఆ గ్రంథాలలో ఉండేటువంటి సారాన్ని మనకి అందివ్వడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి ఈ నలుగురు పండితులకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ చర్చాగోష్ఠి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రామానుజార్య దివ్యాజ్ఞ వర్ధతాం అభివర్ధతాం. ఓం నమో వెంకటేశాయ.